నెల్లూరు జిల్లా వైసీపీకి మరొక షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే వైసీపీని వీడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితోనే తన ప్రయాణమని చేజర్ల సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడించారు. ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చాలా కష్టపడి పార్టీ కోసం ఇప్పటి వరకు పనిచేశాను. నా వ్యక్తిగత కారణాల మీద గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు నాకు దైవ సమానం లాంటి అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు ఈ పార్టీ కొన్ని వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బంది కలిగించే విధంగా చేసిన దానికి ఆయన మనస్తాపం చెంది ఈ పార్టీని వీడి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నుంచి నా ప్రాథమిక సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను. నా నడక, నా రాజకీయము, ప్రతి అడుగు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సార్ కోసమే పనిచేస్తాను, ఆయనతోనే ఉంటానని చెబుతూ సెలవుకుంటున్నా. జై హింద్. నెల్లూరు జిల్లా వైసీపీలో మరొక షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేచర్ల సుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ దినకర్ రాజ్ అందిస్తారు. దినకర్ రాజ్. మనీష, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షాక్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మామూలుగా తగలడం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది టాప్ లీడర్స్ వైసీపీని వీడారు. ఇదే క్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలో తరపు అయిన ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ఒక టైంలో ప్రచారం జరిగింది. తీవ్రంగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. చేజర్ల సుబ్బారెడ్డి ఎవరైతే వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తృత పరిచయాలు ఉన్నాయి చేజర్ల సుబ్బారెడ్డికి. ఇక్కడ ఆయన మాస్ లీడర్ గా కూడా పేరు ఉంది. ఈ చేజర్ల సుబ్బారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో తన ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఓటమి తజ్యంగా కనిపించే పరిస్థితి. రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో 2వ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు చేజర్ల సుబ్బారెడ్డి కూడా దాదాపుగా ఆయనకున్న అనుచరులతో వందలాది మందితో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. మనీష, మొత్తానికైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట ఇప్పటికే దాదాపుగా ఒక 300 నుంచి 400 పైగా వైసీపీ టాప్ లీడర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతూ ఉన్నారు. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీపీఆర్ వెంట టీడీపీలోకి వచ్చే నాయకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనీష, థ్యాంక్ యూ దినకర్ రాజు.